యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఒకప్పుడు అనోన్య దంపతులు, కొన్ని విషయాల్లో ఇద్దరికి విభేదాలు, అవి కాస్త రోజు రోజుకి ఎక్కువయ్యాయి. భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా వ్యవహరించారు. ఈ క్రమంలో భార్య అక్రమ సంబంధానికి తెరలేపింది. సీక్రెట్ కెమెరాల ద్వారా భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ భర్త. చివరకు భర్త అడ్డంగా బుక్కయ్యాడు. న్యాయస్థానం అతడికి 3 నెలల జైలు శిక్ష విధించింది. అలా ఎలా, అసలేమైంది? సంచలనం రేపిన ఈ ఘటన తైవాన్ లో జరిగింది. తైవాన్ కు చెందిన ఫాక్స్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. 2 ఏళ్ల నుంచి వీరి కాపురంలో కలహాలు తరస్థాయికి చేరాయి. మరి ఏం జరిగిందో తెలియదు గాని భార్యపై ఫాక్స్ కు అనుమానం వచ్చింది. భార్య వ్యవహార శైలిలో రోజు రోజుకు మార్పు రావడం గమనించాడు. తన భార్యకు ఏమైందని పలు విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టాడు. సమస్య మాత్రం అంతుబట్టలేదు. ఓవైపు కోపం, మరోవైపు భార్య, ఏం చెయ్యాలో తెలియక సతమతమయ్యాడు. ఉద్యోగానికి వెళ్ళినా చీటికి మాటికి భార్య వ్యవహారం గుర్తుకు వచ్చేది. చివరకు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు. టెక్నాలజీ గుర్తుకు వచ్చింది. వెంటనే బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టాలని నిర్ణయానికి వచ్చేస్తాడు. రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేస్తాడు. 2 వారాల తర్వాత ఆ కెమెరాలను చెక్ చేస్తాడు. కట్టుకున్న భార్య మరో వ్యక్తితో బెడ్రూమ్ వ్యవహారం బయటపడింది. ఫాక్స్ ఆ వీడియోలు చూపించి భార్యతో గొడవ పడ్డాడు. భార్యాభర్తల మధ్య గొడవ పెరుగుతుందో గాని ఫుల్ స్టాప్ పడలేదు. సమస్యను మంచిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ భార్య మాత్రం రంకలెత్తింది. ఒక్కసారి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శివగామి రూపమెత్తింది. దీంతో భార్యతో వారించలేని భర్తకు వేరే మార్గం లేకుండా పోయింది. చివరకు విడాకుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. ఈ క్రమంలో భార్య తన భర్తపై ఎదురు కేసు పెట్టింది. సీక్రెట్ కెమెరాలు పెట్టి తన గోప్యతను భర్త భంగం కలిగించాడంటూ రివర్స్ కేసు పెట్టింది. దీంతో విడాకుల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్య ప్రవర్తన వల్ల పిల్లలు ఆందోళన చెందారని, ఎక్కువసేపు పడక గదిలో గడుపుతుందని వివరించాడు భర్త. అసలు పడక గదిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కెమెరాలు వినియోగించానని న్యాయస్థానం ముందు అంగీకరించాడు. చివరకు న్యాయమూర్తి ఫాక్స్ వాదనను తోసిపుచ్చారు. అయితే అనుమతి లేకుండా వ్యక్తిగత కార్యకలాపాలను చిత్రీకరించడం నేరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ఫాక్స్ చేసింది ముమ్మాటికి తప్పుగా వర్ణించింది. అతడి వాదనను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. చివరకు ఫాక్స్ కు 3 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ వ్యవహారం తైవాన్ మీడియాలో చర్చకు దారితీసింది. దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు లేకపోలేదు. భార్య చేసిన వ్యవహారాన్ని తప్పుబట్టిన వాళ్ళు ఉన్నారు. చివరకు భార్యకు దూరంగా ఉండాలని భావించాడు. అడ్డంగా బుక్ అయి జైలుకు వెళ్లాడు ఆమె భర్త ఫాక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.